ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో ఎక్స్ప్లోయిటేషన్ కి సంబంధించి చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాము రీసెంట్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చాలా మందిని షాకి కి గురిచేశాయని చెప్పొచ్చు ఆడపిల్లలు అబ్బాయిలను ఏ విధంగా ఎక్స్ప్లాయిటేషన్కి గురిచేస్తారు ఆ ఏంటి ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఫర్దర్గా వీటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇది లవ్ ఆ ఎక్స్ప్లైటేషనా ఇది మ్యారిటల్ లైఫ్కి ముందుకు తీసుకెళ్లే ఉన్నాయా లేవా అన్న వాటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడమే మా ఈ వీడియో సైకాలజిస్ట్ విజయప్రదన గారు ఉన్నారు ఆవిడని అడిగి పూర్తిగా దీనిపైన అవేర్నెస్ని క్రియేట్ చేద్దాం నమస్తే విజయప్రదన గారు నమస్తే ఉషా ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కనే చెప్పవచ్చు ఎక్స్ప్లొయిటేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది బోత్ సైడ్స్ ఈ వీడియోలో మాత్రం ఒక అమ్మాయి సైడ్ మనం మాట్లాడితే ఆడపిల్లలు అబ్బాయిలను ఏ విధంగా ఎక్స్ప్లోయిటేషన్కి గురి చేస్తారు అంటారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ట్రావెల్ అయిన తర్వాత కేసులని చెప్పి లేదు అంటే మోసం చేయటాలని చెప్పి లేదు అంటే డబ్బుకు సంబంధించి విభేదాలని చెప్పి ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాము ఈ ఎక్స్ప్లోయిటేషన్ అన్న పేరు ఈ మధ్య కాలంలోనే మనం వింటూ ఉన్నాము దాన్ని ఏ విధంగా స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేయాలి అబ్బాయిలు అసలు ఎక్స్ప్లొయిటేషన్ ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు ఆ సిమ్టమ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్స్ప్లాయిటేషన్ ఈ మధ్య అనేం లేదుషా ఇదివరకు కూడా ఉండేది బట్ ఇప్పుడు మనకి మీడియా ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కువ కేసెస్ బయటపడుతున్నాయి ప్లస్ ఎక్స్ప్లాయిటేషన్ నువ్వన్నట్టు అటువైపు నుంచి అబ్బాయిల వైపు నుంచి అమ్మాయిల వైపు నుంచి రెండు వైపుల నుంచి ఉంటుంది బట్ ఇక్కడ నువ్వు అమ్మాయిలు ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఎలా గుర్తుపట్టాలి అబ్బాయిలు అని అనటానికి ఎవరైనా అసలు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే మనం అంటే అలౌ చేయటం వల్ల అనొచ్చు ఎందుకు ఎలా చేస్తున్నారు అబ్బాయిలు అని అంటే మేబీ ఇవన్నీ తీరుస్తూ పోతే అంటే ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నానని తెలియక కొంతమంది ఎక్స్ప్లాయిట్ గురవుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందు సరే చూద్దాంలే నేను ఇష్టపడిన అమ్మాయి కదా లేకపోతే నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పి ఒక అలాంటి ఆ ఆ మైకంలో ఉండి కూడా చిన్న చిన్న క్లూస్ దొరుకుతున్నా సరే ముందుకెళ్తానే ఉంటారు ఎవరు ఎవరు చెప్పినా వినిపించుకోరు కూడా ఒకవేళ పక్కన ఫ్రెండ్స్ గమనించి నిన్ను యూస్ చేసుకుంటున్నట్టుంది కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పినా కానీ వాళ్ళకి అది టైంలో ఎక్కదు ఎక్కదు ఇప్పుడే చెప్తుంటే గుర్తొస్తుంది హ్యాపీడేస్ లో ఒక కపుల్ ఉంటారు అవునా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోడు ఆ అమ్మాయి నిన్ను యూస్ చేసుకుంటుంది అని చెప్పి ఎంత చెప్పినా వినిపించుకోడు లాస్ట్ లో తెలిసి బాధపడతాడు అలాగే ఏంటంటే ఇక సంకేతాల విషయానికి వస్తే ఉషా ఎక్కువ వీళ్ల వల్ల బెనిఫిట్ పొందటానికి చూస్తూ ఉంటారు అంటే వీళ్ళ వల్ల ఏ సహాయ సహకారాలు అందుతాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఉంటే గనక అంటే నోట్స్ రాసిమ్మనో రికార్డ్స్ చేసి పెట్టమనో లేకపోతే ఏదో ఒకలాంటి ఫేవర్స్ అడుగుతూ ఉంటారు సో అది కొంతవరకు అయితే పర్వాలేదు కానీ ఫేవర్స్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది తెలిసినప్పుడు వీళ్ళు బాధపడతారు అబ్బాయిలు జనరల్గా అంతే ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఫేవర్స్ అడగటం వేరు ఫేవర్స్ కోసమే ఫ్రెండ్షిప్ చేయటం వేరు రెండింటికి డిఫరెన్స్ అవుతుంది సో అలాగే కొంతమంది ఏంటి ఇక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ట్యాగ్ పడిన తర్వాత అన్నీ గిఫ్ట్స్ అబ్బాయి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు దట్టు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అంటే బర్త్ డే వచ్చినా లేకపోతే వాళ్ళు ప్రపోజ్ చేసుకున్న డే వచ్చినా లేకపోతే వ్యాలంటైన్స్ డే ఓల్డ్ డేస్ ఉన్నాయి కదా ఏదొచ్చినా అబ్బాయి ఎక్స్పెన్సివ్ మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి ప్రతిసారి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో అది ఇవ్వకపోతే వీళ్ళు అలగటం దూరం పెట్టేయటం మాట్లాడకపోవటం ఇవన్నిటి వల్ల ఏంటంటే అది తీసుకోలేక అబ్బాయిలు కూడా అప్పు చేసి మరి గిఫ్ట్స్ కొనిపెట్టే వాళ్ళు ఉన్నారు సో నాకే చాలా కేసులు తెలుసు ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఇంట్లో పేరెంట్స్కి తెలవకుండా ఎందుకు అంటే గిఫ్ట్లకి వాళ్ళు వెళ్ళే ప్రతి దగ్గరికి అబ్బాయిని కూడా రమ్మంటారు ఏ ప్లేస్ అయినా అంటే వాళ్ళతో పాటు ఈ అబ్బాయిని కూడా ట్యాగ్ ట్యాగ్ అంటే నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాతో ఉండాల్సిందే కంపల్సరీ అన్నట్టుగా అదేదో డ్యూటీ అన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటారు అంటే నేను వెళ్ళే ప్రతి దగ్గరికి నువ్వు నా నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాతో పాటు ఉండాలి నేను నన్ను ఒక్కదాన్ని ఎలా పంపిస్తావు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్ అంటే ఎంతసేపు సెల్ఫ్ సెంటర్డ్ అనమాట అంటే వాళ్ళ గురించి ఆలోచించుకోవటం తప్పితే అసలు అతనికి ఒక అభిప్రాయం ఉందని దానికి ఒక విలువ ఇద్దామని వాళ్ళకి కుదురుతుందో లేదో ఇవన్నీ ఏముండదు ఇంకా వాళ్ళ ధోరణే వాళ్ళది అన్నట్టు ఉంటారు సో సెల్ఫిష్నెస్ అనమాట కొంతమంది బిల్స్ అన్నీ కూడా అబ్బాయిలే పే చేయాలనుకుంటారు ఈవెన్ నిన్ అంటే రిలేషన్షిప్లో కూడా కొన్నిసార్లు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు షేర్ చేసుకోవాలి అనేది ఉండకపోగా ఏంటంటే సంసారం అనేది అబ్బాయే నడపాలి మరి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా చేస్తే నాయి నాకు ఉంటాయి అంటే నాదేమో నాది నీదేమో మనది సో ఇది ఎక్స్ప్లాయిటేషన్ కిందే వస్తుంది ఓకే ఎందుకంటే నువ్వు జాబ్ చేయాలంటే ఇంట్లో కొన్ని సాక్రిఫైజెస్ ఇంట్లో పనులు ఇంట్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇద్దరు కలిసి చేసుకుంటున్నప్పుడు కొన్ని బిల్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలి కదా నాది మాత్రం నాదే నీది మాత్రం మనది అన్నట్టుగా ఉంటే ఇబ్బందులకి గురవుతూ ఉంటారు ఇది ఒక రకంగా పెళ్ళైన తర్వాత సరే వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు ఏదో చేస్తాను ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ టైప్ లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ అంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాం ఫ్రెండ్స్ ని పిలవటం బాయ్ ఫ్రెండ్ని పిలవటం బిల్ అంతా అతన్నే కట్టమంటాం సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఎక్కడో కొన్నిసార్లు వీళ్ళకి కొత్త కాలం తర్వాత డౌట్ రాకపోతే ఇక అలా వీళ్ళని వాడుకుంటా ఉంటారు వాళ్ళు ఇప్పుడు జెన్యున్ లవ్ లో అవతల వ్యక్తికి అసలు ఇబ్బంది ఉందా ఆ బిల్లు మనం పే చేయకుండా వాళ్ళ చేత పే చేయించడం ఏంటి ఇవన్నీ చేసే క్యాపబుల్ అవతల సైడ్ ఉందా లేదా కొంతమంది అబ్బాయిలేమో రివర్స్ లో ఇప్పుడు చేయలేకపోతే ఎక్కడ ఈ అమ్మాయి నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు నేను పూరని అనుకుంటుందో లేకపోతే పేనాసన్ అనుకుంటుందో అని చెప్పి చెప్పాను కదా అప్పులు సొప్పులు చేసి కూడా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయటానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కొంచెం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా సెటిల్ అవునప్పుడు ఎక్కువ ఉంటాయి ఇలాంటివి సో ఒక గ్రోనప్ మైండ్ సెట్ ఒక అడల్ట్ ఇది వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత కొద్దిగా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఓకే ఈ టీనేజు కాలేజీల్లో ఏంటంటే అదొక ట్యాగ్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ప్లస్ ఇంకొకటి కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు అందంగా ఉన్న చదువులో టాపర్ అయినా నాకేంటి అనే ధీమాతో ఎస్ చెప్పిన వాళ్ళని ఇలాగే ఎక్స్ప్లొడ్ చేస్తారు వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఎందుకంటే అమ్మాయికి లైన్లో చాలా మంది ఉంటారు ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అంటే ఎస్ చెప్పటానికి ఈ అమ్మాయి ఎస్ చెప్తే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు మంది ఉంటారు అవునా అలాంటప్పుడు కూడా ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఎలాంటి వాడిని అంటే ఎలా మనకి పనికొస్తాడు ఎలా తిప్పుకుందాము అని చూసేవాళ్ళు కూడా ఉంటారు అందరూ అని నేను అన్నను ఇలా ఎక్స్ప్లాయిటేషన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ ఈ విషయాల్లో ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు బట్ మీరన్నట్టుగానే ఈ మధ్య కాలంలో బట్ అందరూ కాదు కొంతమంది ఉన్న వాళ్ళలో చాలా మంది జీవితాలు స్పాయిల్ అయిపోతుంది అంటే ఇప్పుడు అబ్బాయి నిజంగా హోల్ హార్టెడ్ గా ఇష్టపడి అమ్మాయి కేవలం అవసరానికి వాడుకోవటానికి ఇలాంటి సూపర్ ఫీస్ అన్ని వాడుతూ ఉంటాయి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎట్లా అంటే బాయ్ ఫ్రెండ్ ఉండాలి అన్నిటికీ సినిమాలకి షికార్లకి రెస్టారెంట్లకి తిప్పాలి బిల్లులు కట్టాలి అన్ని చూపించాలి కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి కానీ పెళ్లి మాత్రం అమ్మ నాన్న చూపించిన ఒక రిచ్ సెటిల్ అయిపోవాలి ఇదే పద్ధతి నడుస్తుంది అలా అని ఇందాక మనం అనుకున్నట్టు ఏది వన్ సైడెడ్ కాదు మంచి అంటే వెల్ సెటిల్డ్ అమ్మాయిల్ని లేకపోతే హెల్ వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి సెటిల్ అయిపోదాం అనుకునే అబ్బాయిలు కూడా ఉంటారు రెండు వైపులా ఉంటారు బట్ ఏంటంటే అదే నేను అనేది ఒక సర్టన్ ఏజ్ అందుకే ఇప్పుడు ఏమంటున్నాం మనం ముందు చదువు మీద దృష్టి పెట్టండి ఉద్యోగం సంపాదించుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫైనాన్షియల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి తర్వాత డెసిషన్ తీసుకోండి ఎవరు పార్ట్నర్గా లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అనేది మీరు అన్నట్టుగానే అబ్బాయిలు కనుక మన ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే మనం అమ్మాయి సైడ్ ఎక్స్ప్లొయిటేషన్ ఏ విధంగా గురి చేస్తుందని మాట్లాడుతున్నాం కాబట్టి ఏ విధంగా అబ్బాయిలకి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు దీనివల్ల ఫ్యూచర్కి కావచ్చు పర్సనాలిటీ వైపు మనం చూసుకున్నా ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ మనం చూసుకున్నా ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి మనం లైట్గా తీసుకుని ఈ అబ్బాయి కూడా లైట్గా అంటే ఏదో టైంపాస్ అని అనుకుంటే కనుక అంత ఎఫెక్ట్ ఉండదు బట్ నే మనం అనుకున్నట్టు ఒకవైపు నుంచి సిన్సియర్గా ఈ అబ్బాయి అనుకున్నప్పుడు రిలేషన్షిప్లో ఆ అబ్బాయి హర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఆ హర్ట్ అంటే ఎట్లా అంటే అమ్మాయిలంతా ఇంతే అని అనుకోవచ్చు సో అమ్మాయిలకి అసలు ప్రేమ విలువ తెలియదు వాళ్ళు ఓన్లీ డబ్బు కోసం ఇష్టపడతారు లేకపోతే వాడుకోవటానికి అవసరాలు తీర్చుకోవటానికి డబ్బులు ఖర్చు పెట్టించడానికి అనే ఫీలింగ్ ఉందనుకోండి రేపొద్దున నిజమైన జెన్యున్ అమ్మాయి కనిపిస్తే కూడా ఈ అబ్బాయి నమ్మలేకపోవచ్చు అదొక ప్రమాదం ఉంటుంది ఇంకొకటి అమ్మాయిల మీద ఆ గౌరవం ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు అది రేపొద్దున లైఫ్ పార్ట్నర్ని కూడా మొదట్లో అట్లా ఆ అనుమాన కోణంలోంచి చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ట్యాగ్ వేసేసుకుంటారు ఈ అమ్మాయిలంతా ఇంతే అవసరానికి వాడుకోవటానికి ఇష్టపడినట్టు అంటారు కుదరదు అన్నప్పుడు వెళ్ళిపోతారు అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు హోల్ అమ్మాయిలు గర్ల్స్ అనే వాళ్ళ మీద రెస్పెక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇలా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చూసారనుకోండి రేపొద్దున ఏ అమ్మాయిని నమ్మాలన్నా భయపడతారు ఇదే అపనమ్మకం ఇదే అనుమానంతో రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఆ ట్రస్ట్ కి ఎక్కువ టైం పడుతుంది రేపొద్దున వైఫ్ని నమ్మాలన్నా ఈ లోపల వైఫ్ కి తెలిసిందనుకోండి నేనంటే ట్రస్ట్ లేదు అసలు రెస్పెక్ట్ లేదు అనేది ఈ అమ్మాయి హర్ట్ అవుతుంది అప్పుడు ఓవరాల్ ఓవరాల్గా జీవితాలే స్పాయిల్ అయ్యి ఈ అపనమ్మకాలతో అనుమానాలతో రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు అది అంటే గతుకులు గతుకులు రోడ్లో వెళ్తున్నట్టు ఉంటుంది వాళ్ళకి ఓకే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అంతవరకే దాని నుంచి ఒక పాఠం కింద మార్చుకుని నెక్స్ట్ మళ్ళీ మోసపోకుండా ఎట్లా ఉండాలి ఒక అమ్మాయిని ఎట్లా జడ్జ్ చేయాలి అనేది తెలుసుకోగలగాలి తప్పితే అమ్మాయిలందరినీ ఒకటే ఘాట్ని కట్టేయాల్సిన పని లేదు అండ్ దాంతోపాటు నాది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోతూ ఉంటుంటుందో కెరియర్ వైజ్గా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది అబ్బాయిలతో పని చేయాలి అమ్మాయిలతో పని చేయాలి కొన్నిసార్లు ఎక్స్ప్లొయిటేషన్ ఆఫ్టర్ మ్యారేజెస్ కూడా అబ్బాయిలకి గురి అవుతూ ఉంటుంటారు అది ఎప్పుడైతే ఐడెంటిఫై చేయరో అటు జీవితం పోతుంది కెరియర్ పోతూ ఉంటుంది అవి నిదర్శనం మనం కొన్ని కేసులే చూసాము పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే మనం విన్నాము సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసే అబ్బాయిలకు మీరు ఏం చెప్తారు మేము అంటే కెరియరు బాధ్యత పిల్లలు ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి వీటిపైన అవేర్నెస్ కావాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి దీని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ఒకసారి వాళ్ళకి ఏం చెప్పవచ్చు మనం ఆల్రెడీ పెళ్ళైపోయి తర్వాత అంటే వర్క్ ప్లేస్లో కానీ ఏదైనా సరే బౌండరీస్ సెట్ చేసుకుని వేరే అమ్మాయిలతో కానీ లేకపోతే విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం అనేది అసలు ఎల్లవేళలా అందరికీ మంచిది ఎస్పెషలీ కొంతమంది ఇప్పుడేంటి వర్క్ ప్లేస్లో ఇప్పుడు హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తే ఏమీ లేదు చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే చాలు సెక్చువల్ హెరాస్మెంట్ టైప్ అని కేసు పెట్టేశారు అనుకోండి అయ్యో జరుగుతూ కెరీర్ మటాష్ ఇంకా ట్రూ ఎందుకంటే అది నిజమా కాదా అని వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పే లోపల పోతుంది ఎగ్జాక్ట్లీ ఈ ఇంట్లో పర్సనల్ రిలేషన్షిప్ కూడా భార్యకు కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి ఉద్యోగం చేసేవాళ్ళు డేలో ఎక్కువ టైమ్ ఆఫీస్ వర్క్ లోనే ఉంటాయి సో అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఏం తెలియదు ఏం జరుగుతుంది అనేది సో ఇలా ఒక రోమర్ కానీ ఏదన్నా స్ప్రెడ్ అయినప్పుడు మొదటికే మోసం ఇంట్లో అసలు రిలేషన్షిప్కి మోసం సరే ఉద్యోగం అంటే ఒక నెలకో రెండు నెలలకో ఇంకొకటి సంపాదించుకోవచ్చో ఏదో ఒకటి ముందు రెండు నెలలకు సెట్ అయిపోతుంది ఈ అబ్బాయి చేయలేదని తెలుస్తుంది అన్నీ అవుతాయి కానీ ఇది పర్సనల్ దాకా వెళ్ళినప్పుడు ఇంట్లో ట్రస్ట్ బిల్డింగ్కి చాలా టైం పడుతుంది ఎగ్జాక్ట్లీ ఎంతో బాగా నమ్మకం ఆ గురి ఉంటే తప్పితే భార్య ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇలాంటి వాటి వల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్షిప్స్ పోతాయి ప్రొఫెషనల్ కెరియర్ గ్రోత్లు పోతాయి ఇలాంటి ఫాల్స్ అక్యూజేషన్స్ వల్ల కాబట్టి ఏంటంటే వర్క్ ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు మనం ఏం మాట్లాడుతున్నాం ఎంతవరకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ మీద అంటే కంప్లైంట్స్ కానీ ఏదన్నా ఉన్నాయనుకో పక్కన వాళ్ళతో అసలు మాట్లాడకూడదు ఈ ఈ ఆర్గనైజేషన్లో ఇంతే ఇలాగే ఎప్పుడు నాగా అసలు ఏది సరిగ్గా ఉండదనో లేకపోతే బాస్ ఇలాగనో అలాగానో అసలు ఒక పని చేసే సంస్థ గురించి నెగిటివ్గా నీకు అది నిజమైనా నీ నీకు నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా అది నిజమైనా కూడా నువ్వు కొలీగ్ అన్న వాళ్ళు ఎవరితో దాన్ని ఎక్స్ప్రెస్ చేసావా ఎప్పటికైనా అది డేంజరే నీకు నీతో ఫ్రెండ్స్ గా ఉన్నంతకాలం అది సీక్రెట్ గా ఉంచబడుతుందేమో గానీ ఒకసారి ఏదన్నా వెంటనే అది నీకు తిరిగి బాణం కింద ఆయుధం కింద వాడుకోవాలని చూస్తా ఉంటారు అసలు నిజంగా ఎక్స్ప్లెటేషన్ అనేది తెలియకుండానే ఒక కేసు లో ఆల్రెడీ ఇతనికి పెళ్లి అయిపోయిందని తెలిసి కూడా ఒక అతనికి వర్క్ ప్లేస్ లో ఒక అమ్మాయి అట్రాక్ట్ అవుతుంది ఇతను కాదని చెప్తాడు అందుకని చెప్పి లేనిపోని ఎలిగేషన్స్ వేసి పైన ఆఫీషియల్స్కి కంప్లైంట్ చేస్తుంది అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తాడా అని చెప్పి సి అట్లా ఉంటాయి చాలా సరదాగా తీసుకుంటూ ఉంటాం ఇది ఇక్కడ మా ఇద్దరి మధ్య ఉంటుంది అనుకుంటూ ఉంటారు ఇది ప్రపంచాన్ని ఎవరు చూస్తారులే అనుకుంటూ ఉంటారు కానీ ఒక చిన్న విషయము ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంటే జీవితాలు రోడ్డున పడుతుంది ఎవరైనా సరే మేము ఎక్స్ప్లొయిటేషన్కి గురి కాబడుతూ ఉన్నాము లేదంటే మా కెరియర్కి సంబంధించి ఒక ఫ్రెండ్షిప్లో జరిగిన చిన్న మిస్టేక్ వాటి వల్ల ఇవాళ మేము చాలా డిప్రెషన్కి గురయ్యాము దీని నుంచి బయటపడలేకపోతున్నామని అడిగే వాళ్ళు ఉంటుంటారు రిలేషన్షిప్లో అయితే తెలుసో తెలియకో జరిగాయి బయటికి రావాలనుకుంటున్నామని అడిగే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ త్రూ ఏదైనా రూట్ కాజ్ని వెతికే అవకాశం ఉంటూ ఉంటుందా వాటిని బయటికి తీసుకురావచ్చు అంటారు విజయమాన్ తప్పకుండా ముందు అసలు అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందికి గురవుతున్నారు ఇవన్నీ వెంటిలేట్ చేసుకునే అవకాశము అవి కూడా వస్తాయి కౌన్సిలింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు నా టీము డెఫినెట్గా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే ఎక్స్ప్లొటేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అయినా కావచ్చు లేదా ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయిన తరువాత వీటిలో పడ్డాం మేము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాటి నుంచి బయటపడాలి అనుకుంటే కౌన్సిలింగ్ త్రూ చాలా వేసు ఉంటూ ఉంటాయి ఒకసారి మీరు కనుక విజయమాడమ్ కలవాలి అనుకుంటే కింద స్క్రోల్ కూడా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ నగర్ టీమ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి